మీరు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన తర్వాత నేను పెద్ద హీరోయిన్ అవుతాను అనే ఒక ఎరుక మీకు ఉండిందా? మీరు అందంగా ఉంటారని ఎవరు చెప్పేవారా మీకు? నన్ను స్కూల్లోనే ఎవరు కొద్దిగా నర్గిస్ లాగా ఉన్నావు, జమున్లా అటు పొడుగ్గా ఉండేది నా ఫేస్ అప్పట్లో, తర్వాత రౌండ్ అయిపోయింది. అంటే అప్పట్లో స్కూల్లో చదువుతున్నప్పుడు పెద్ద బొట్టు పెట్టుకుంటే నర్గిస్ లా ఉన్నావు అని చెప్పేవన్నమాట. మనం నర్గిస్ ఏమిటి, అప్పుడు నర్గిస్ వాళ్ళు పెద్ద హీరోయిన్స్ కదా చేసేవాడు. తర్వాత నేను ఆ పిక్చర్ నేను ఏవిఎంలో 3 ఇయర్స్ ఉన్నానని చెప్పాను కదమ్మా, అక్కడ అన్ని డ్యాన్స్లు అన్ని లాంగ్వేజెస్ నాకు నేర్పించారు, తమిళ్ అన్ని హిందీ, హిందీ నేను ఉర్దూ నేర్చుకున్నాను అక్కడ. రాయటం చదవటం ఉర్దూ నేర్చుకున్నాను నేను. ఎంత గొప్ప, ఎందుకంటే అక్కడ మాస్టర్ గారికి, హిందీ మాస్టర్ గారికి హిందీ రాదు, మాకు డైలాగులు అవి పిక్చర్లు వేసి చూపించేవారు, వైజంతిమాల గారిది అవి సంఘం ఏవో పిక్చర్లు వేసారు, సంఘం కాదు పెండ్గిన్న ఏదో పిక్చర్లు, పాత పిక్చర్లు అప్పుడే ఫస్ట్ ఏవీఎంలో. అప్పుడు ఆ పిక్చర్లో డైలాగులన్నీ మాకు బయహా చేయమనేవారు అనమాట. హిందీలో రాసుకుందాం అంటే ఆయనకి హిందీ రాదు, నేర్చుకుందాం అంటే ఉర్దూ వచ్చు. అప్పుడు నాకు చిన్నపిల్లప్పుడు నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇష్టం, భాషలన్నీ నేర్చుకోవాలని. స్కూల్ డేస్ పెద్ద చదువుకోలేదు నేను, కానీ నాకు హిందీ మీద ఇష్టం ఉండేది. నాకు ఉర్దూ నేర్చుకున్నాను, రాయటం ఇటుపక్క నుంచి రాస్తారు కదా లెఫ్ట్ నుంచి, చదవటం కట్ చేసి రాయటం ఇవన్నీ. తర్వాత పోయిమ్స్ అలీఫ్ బే పే అని వస్తుంది, ఐ షమా తెరీ ఉమ్ర తబ ఈ హై ఏ క్రాత్ అని ఆ పోయిమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చిన్న అన్నీ నాకు చాలా ఇష్టం అనమాట ఉర్దూ అంటే. అలా ఉర్దూ నేర్చుకున్నాను, తర్వాత తమిళ్ కన్నడం మలయాళం హిందీ ఏ ఊరికెళ్తే ఆ లాంగ్వేజెస్ అనమాట. ఏక్ షేర్ సునాయి, ఇప్పుడు మర్చిపోయాను మా తల్లి, ఇప్పుడు చెప్తున్నాయి కదా, ఐ షమా తెరీ ఉమ్ర తబ ఈ హై ఏ క్రాత్ అంటే ఒక క్యాండిల్ దాని లైఫ్ వచ్చి 1 నైట్ అనమాట, అది ఏడుస్తూ దాని జీవితం గడిపోతుంది అంటే అది కరిగిపోతూ ఉంటుంది కదా, అలా ఒక మీనింగ్ అనమాట. ఏ క్షమా తెరి ఉమ్మర్, ఉమ్మర్ అంటే దాని ఏజ్ వయసు అదే అది. తర్వాత సారే జహాసే అచ్చా హిందూ సీతా హమారా హమ్ బుల్బులే ఇవన్నీ ఉంటాయి కదా పాయింట్స్, అవి చిన్న చిన్న లెసన్స్ అవన్నీ ఉర్దూలో నేర్చుకున్నాను నేను, బుక్స్ చదవటం ఇదంతా. అలాగా 3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఏవిఎంలో ఉన్నప్పుడు మన నాగయ్య గారు, చిత్తూరు నాగయ్య గారు షూటింగ్కి వస్తారు కదా చాలామంది, ఆయన చూశారు, చూసి కుసుమ కుమారి అన్నారు. ఈ అమ్మాయి ఎవరంటే కుసుమ కుమారి అని ఎవరో చెప్పారు, పిలిస్తే వెళ్ళి నాగ, మనకు తెలియదు కదా అప్పుడు పెద్ద హీరోలో నాగయ్య గారు అంటే అది మనకు తెలియదు, చిన్నప్పుడు ఏదో స్కూల్లో ఎక్కొట్టి సినిమాలు చూడటం అలవాటు. నాగయ్య గారు ఈయన పెద్ద హీరో అంటే ఆహా నమస్కారం అన్నాను. అమ్మా అని తడివి మా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారు అన్నాను. అంటే అప్పుడు మా సిస్టర్ని పిలిచి భక్త రామదాసు సినిమా తీస్తున్నాము, అందులో చిన్న కమల అంటే కన్నంబ గారును నాగయ్య గారు రామదాసును కమల అనమాట, చిన్న కమల ఆవిడ పేరు, ఆయన వైఫ్ పేరు. చిన్న కమల అంటే మన కన్నంబ గారికి చిన్నప్పుడు. అడిగేసరికి మా సిస్టర్కి చాలా ఇష్టం, అయ్యో భక్త రామదాసులో యాక్ట్ చేస్తే బాగుంటుందని. వీళ్ళు వదలరు కదా, పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా, మా అమ్మాయికి పెళ్లి చేసేస్తున్నామండి అని బ్రేకప్ చేసుకున్నారు అక్కడ. ఇది అగ్రిమెంట్ 3 ఇయర్స్ది మధ్యలో కట్ ఆఫ్ చేసుకొని రామదాస్కి వెళ్ళిపోయాను అనమాట. రామదాస్ బ్రేకప్ చేసుకున్నారు, ఓకే ఓకే ఓకే. రామదాస్లో యాక్ట్ చేశాను అనమాట. తర్వాత ఆ రామదాస్ యాక్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఏదో పీటల మీద పెళ్ళని అదని ఇదని నెచ్చి కళ్యాణం పచ్చతోరణం చింతామణి లాగా నా చిన్న చిన్న అంటే అప్పుడు నాకు ఏమైపోయిందంటే అటు చిన్న బేబీ కాదు అటు పెద్దదాన్ని కాదు. అందు టీనేజ్లో ఉన్నప్పుడు కొన్ని క్యారెక్టర్లు మనకి సూట్ అయిన క్యారెక్టర్లు రావు. ఏదో భక్త రామదాస్ వచ్చింది, తర్వాత నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే పిక్చర్లో సంధ్యను గుమ్మడి గారు కూతురు, అందులో ఏంటంటే ముస్లిం క్రిస్టియన్ హిందూ అని ఉంటుంది అనమాట. అందులో చలము కృష్ణకుమారి గారు నేను రామకృష్ణ అలా యాక్ట్ చేసాం. అలా చాలా పిక్చర్లు నేను యాక్ట్ చేశాను, కానీ అప్పుడు చాలా కష్టమా యాక్టింగ్. ఎలా వచ్చారు మీకు యాక్టింగ్ అంటే, ఏమేమిలో నేర్పించారు మొత్తం అంతా కదా? డైలాగ్స్ మాట్లాడటం అవి నేర్పించేవారు మాకు, డ్యాన్స్ అది నేర్పించేవారు అంత ఫ్రీ. ఏమంటే స్కూల్ అయిపోయినటువంటి చిన్నపిల్లలు కదా నేర్చుకోవడం ఈజీ కదా, ఆ ఏజ్లో దాని మీదే ఉంటుంది మనకి యాక్టింగ్ అంటే. ఓ అప్పుడు పిక్చర్లు ఇది తమిళ పిక్చర్లు వచ్చారు అనమాట, లలితా పద్మిని ఉన్నే కంతేడు దేని అని బెక్కుతుంటారు చూడు, ఒక పిక్చర్ ఒక తమిళ్లో ఒక పిక్చర్ వచ్చింది, అది లలిత గారు యాక్ట్ చేశారు, లలితా పద్మిని రా
అది మిగతా పిల్లలంతా ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు, వాళ్ళందరూ యాక్ట్ చేస్తుండేవన్నమాట. అది చూసి ఇలాగ అనుకొని ఓహో అన్ని చూసి నేర్చుకోవటం. ఇప్పుడు మీరు పోజ్ పెట్టడం కూడా ఇలా పెట్టారు చక్కగా, డాన్స్ డాన్స్ మూవ్మెంట్స్ వచ్చాయి. అంటే అది ఎలా పోతుందమ్మా? చాలా ఇష్టం అమ్మా, ఎందుకంటే నేను మీరు అందులో మన పందనలూరు స్టైల్ కదా దండాయిపాద పిళ్ళయ్య గారు అంటే ఎవరు పందనలూరు డాన్స్ భరతనాట్యం నాకైతే తెలియదు మా పందనల్లు తెలియదు. నాకు దండాయిపాడిన పిల్లగారే ఆయనే నాకు గురువు అన్ని. ఆయన చిన్నప్పుడు వర్క్ చేశాను, తర్వాత పెద్దలిగిన తర్వాత మంచి క్యారెక్టర్ పూంబుహార్ అంటే కన్నగి అంటే సిలంబుడి పట్టుకొని ఉంటుంది చూడు బీచ్లో కూడా, అవును కన్నగి అని పిచ్చరు మధురి కన్నగి ఏదో అంటారు కదా. అవునవును అందులో నేను మాధవి క్యారెక్టర్ కన్నగిలో వచ్చి కోవలనికి వచ్చి భార్య వచ్చి విజయ్ కుమారి గారు మాధవి చాలా మంచి క్యారెక్టర్ మంచి డాన్సర్ గ్లామర్ క్యారెక్టర్ అనమాట. అందులో మాస్టర్ గారు దండాయిపోయిన మాస్టర్ గారు అందులో ఎక్కువ సాంగ్స్ ఏ ఉన్నాయి ఆయన దగ్గరే నేర్చుకున్నాను అనమాట. అలాగా నా లైఫ్ వచ్చి ఎలాగ అనుకోలేదు అనుకోకుండా ఇలా 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 మలుపులు తిరుగుతూ అలా టబక్కని ఎలా ఎత్తిందో తెలీదు. నేను ఎక్కువగా మోస్ట్లీ నేను వచ్చి కన్నడంలోనూ తెలుగులో కంటే తెలుగులో సిస్టర్ క్యారెక్టర్లు యాక్ట్ చేసేది నేను చిన్నప్పుడు. రాజకుమారిగా రాజకుమారి ఉండేవారు కదా ఆయనకి సిస్టర్గా కన్నడంలో కంటెరది నోడు అని అలా చాలా పిక్చర్లు అనమాట. అలాగ అనుభవం అయిపోయింది నాకు. తర్వాత ఇప్పుడు ఇంకా హీరోయిన్గా యాక్ట్ చేసిన పిక్చరు మదన కామరాజు అని అంటున్నారు మీరు. అవును మదన కామరాజు. మదన కామరాజు అంటే రాజు భార్య మా హీరోయిన్. అవును అవును మదన కామరాజు భార్యగా పెళ్లి చేసి చూడు ప్రేమించి చూడు ప్రేమించి చూడు ప్రేమించి చూడు తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అంటే ప్రేమించి చూడు కంటే కూడా ముందు నేను హీరోయిన్గా యాక్ట్ చేసింది తమిళ్లో కాదలిక నేరమిలే అనే పిక్చర్. అందులో మంచి క్యారెక్టర్ నాది. అదే కదా మాడి మేల మాడి కట్టి ప్రేమించు నాయస్రావు గారు యాక్ట్ చేస్తారు కదా ప్రేమించుడు తమిళ్లో యాక్ట్ చేస్తాను నేను. తర్వాత వచ్చి ప్రేమించు చూడు తర్వాత నా అది ప్రేమించుడు నాయస్రావు తర్వాత తోటలో పిల్ల కోటలో రాణి అది భవనారాయణ గారు తీస్తారన్నమాట పిక్చర్. అందులో ఏంటంటే కాంతారావు గారి పక్కన నేను హీరోయిన్ అని ఫస్ట్ హీరోయిన్ అందులో నేనే. తర్వాత ఎల్విజయ లక్ష్మి వీళ్ళందరూ గ్లామర్ వ్యాంప్ రోల్స్ యాక్ట్ చేస్తారన్నమాట. ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాంతారావు గారు అన్నారంట ఎవరు హీరోయిన్ అడిగారంట భవన్ నారాయణ గారు. రాజశ్రీ అని తెలుసు కదా మీతో చాలా పిక్చర్ యాక్ట్ చేసింది ఆ అమ్మాయినే. రాజశ్రీయా నాతోనా హీరోయినా అన్నాడంట ఆయన. అవునండి రాజశ్రీ గారిని బుక్ చేస్తున్నాను మా భవన్ నారాయణ గారని మా ఊరు ఏలూరు ఆయన చిన్నప్పటి తెలుసు ఆయనకి. రాజశ్రీని బుక్ చేస్తున్నారా నా పక్కన కృష్ణకుమారి కానీ దేవికి కానీ బాగుంటారు అన్నారంట. రాజశ్రీ ఏం బాగుంటుంది చిన్నపిల్ల నాకు చెల్లెలుగా యాక్ట్ చేస్తుండేది అని అన్నారంట. ఆయన కొద్ది భవన్ నారాయణ గారని చుట్ట భవన్ నారాయణ మన ఇతరులా ఉండాడు ఆయన ఎవరిలా అంటే ఒక ఆయన వర్క్ చేస్తుంటారు కదా చిలకట్టు అది కట్టుకొని ఆంధ్ర టైపు చుట్ట కలుస్తాం. ఇదిగో ఆయన అందరినీ చాలా ఎందుగా మాట్లాడారు. ఇదిగో నేను వెంకమ్మని వేస్తాను పుల్లమ్మని వేస్తాను నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయలేదు మాని అన్నారంట కాంతారావు గారిని. ఫస్ట్ పిక్చర్ నాది వెంకమ్మని వేస్తాను పుల్లమ్మని వేస్తాను నీకు ఇష్టం ఉంటే యాక్ట్ చేయి లేకపోతే మాని అన్నారంట. నేను రాయసీని చేస్తున్నాను అన్నట లేదు లేదు ఆ అమ్మాయి నా పక్కన చెల్లెలుగా యాక్ట్ చేసేది అన్నట. తర్వాత ఆ పిక్చర్ యాక్ట్ చేసిన తర్వాత అది బంపర్ హిట్ ఆ పిక్చర్ చాలా బాగుపోయింది. ఇంకా కాంతారావు జోడి ఎవరంటే రాజశ్రీకి రాజశ్రీ అని చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తాను అనమాట. అలాగే ఆయనతో జోడి అయిపోయింది నాకు. ఆయన కత్తి పట్టుకున్నాడంటే నేను పక్కన రాజకుమారిగా. ఎన్ని సినిమాలు అమ్మా 20 పైగా సినిమాలు ఆయనతో? కౌంటింగ్ లేదమ్మా నాకు ఎందుకంటే ఇవన్నీ మర్చిపోయి ఆ కాలం మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం లేదు.